विशाख जिला परवाड़ दरी फार्मासिटी लो जवाहरलाल नेहरू नेशनल यूथ सेंटर काउंसलर एजुकेशन लो नंबाला वेणुगोपाल स्वामी एजुकेशनल सर्विस सोसाइटी मरियु एमवीआर ग्रूप स्मॉल स्केल यूनिट सौजन्यं तो युवतकु सेफ्टी कोर्स उचित शिक्षण नेर्पिंचडं जरिगिंदी। ఈ సందర్భంగా ఎంవీఆర్ గ్రూప్ అధినేత మొల్లేటి వెంకటరావు మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాల్లో ఈ సేఫ్టీ కోర్స్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు। ప్రతి చోట ఈ సేఫ్టీ కోర్స్ చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ కోర్స్ పొందడం నేటి నిరుద్యోగులకు ఎంతో అవసరమన్నారు। ఈ సేఫ్టీ క్లాస్లో మహిళలు కూడా శిక్షణ పొందడం అభినందనీయమన్నారు। ఈ సదస్సులో నంబాల కృష్ణమోహన్ సేఫ్టీ కోర్స్ ఇన్‌చార్జ్ మునుస్వామి ఎంవీఆర్ గ్రూప్ బృందం సదస్సులో పాల్గొన్నారు। चला अद्भुत विषय प्रति महिला చదువుతోనే తన అంటే ఏదో చేస్తానే ఉద్యోగాలని ఆఫీస్ లో కూర్చుంటాం ఆఫీస్ లో చేస్తాం అటువంటి కాకుండాను మరి సోని చూడండి దేను ఒక అమ్మాయి మహిళ అయినా సరే పైరెంట్ సేఫ్టీ లో నేను కూడా చేయగలను మహిళలు దీనికి ఏం తీసిపోరు మహిళల్లో కూడా ఈ పైరెంట్ సేఫ్టీ లో నెంబర్ 1 గా సాధించొచ్చు అని తన ఈ రంగాన్ని ఎంచుకోవడం చాలా అద్భుత కార్యం ఎందుకంటే మహిళలకు కూడా ఈ పైరెంట్ సేఫ్టీ లోని పోస్ట్ మంచి మంచి అవకాశాలు ఉన్నాయని ఇక్కడ తెలియజేస్తున్నారు మన నంబాల కృష్ణమూర్తి గారు ఫోన్ గారు ముఖ్యంగా మరి ఇటువంటి దాంట్లోని ముఖ్యంగా చేయవలసిందంటే మీ మహిళలకు ముఖ్యంగా మీరు మంచి ఆహారం తినాలి అంటే ప్రోటీన్స్ తినాలి ఎందుకంటే ఇది మీరు వెళ్తాలంటే చాలా వెయిట్ ఉంటుంది మరి మీరు ఇక్కడ నేర్చుకోవడం నేర్చుకుంటారు కానీ ఉద్యోగం ఉంది కాదు ఫైనాన్స్ సెక్టార్లోని మీరు చాలా బలంగా చేయాలి ఓకేమ్మా ఎందుకంటే మీరు మహిళలుగా మీరు ఇటువంటి రంగాన్ని నేర్చుకోవడం చాలా అద్భుత గారు ఇది మా ఒక ఎంబీఆర్ గ్రూప్ సంస్థ నుంచి మీకు అభినందనలు తెలియజేస్తున్నాం ఓకే రైట్ ఇలాంటి కోర్సెస్ అన్నవి కొంచెం అది ఎలా అంటే ఎక్స్పెన్సివ్ కోర్స్ అందరూ చేయాలి కామన్గా స్టూడెంట్స్ అందరూ చేయాలంటే అందరూ ఆ ఎక్స్పెన్సివ్ పట్టుకోలేదు ఎవరికైతే కొంచెం ఫైనాన్షియల్గా డెవలప్డ్ అయి ఉంటారో వాళ్ళ పిల్లలు మాత్రమే చదువుకుంటారు జనరల్గా ఆఫీసర్స్ కోర్సు ఇంజనీరింగ్ ఇది అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నేను గత 2018 నుంచి ఫిబ్రవరి నుంచి 1 ఇయర్ పాటు ఈ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ని 2020 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో సర్వీస్ అనేది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని మీరు నాకైతే ఒకే పెన్షనర్ ఎక్విటీ ఉంది కాబట్టి 4,000 మందికి 1,000 మందికి ఒక 10,000 మందికి తయారు చేద్దాం ఉద్దేశంతో నేను 2020 ఫిబ్రవరి నుంచి కోర్సులు స్టార్ట్ చేయండి మాది ఫస్ట్ బ్యాచ్ దగ్గర 150 సో వాళ్ళని ఒకేసారి అందరికీ సమూహంగా ఉండదు కాబట్టి ఎందుకంటే ప్రతి ఒక్క జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి అటెండ్ అవుతున్నారు చాలా కష్టపడి దృష్టిగా ఈ కోర్స్ అనేది వాళ్ళు నేర్చుకుంటున్నారు మాకు తగినంత మాకు ఎంతవరకు అయితే మా సాధ్యం ఉంటుందో అంతవరకు మ్యాక్సిమం అందరికీ కూడా ఒక దారి చూపించడానికి మేము ఈ ఇలాంటి కోర్సు ద్వారా అయితే 10 మందికి సహాయం చేయొచ్చు లేకపోతే సర్వీస్ ఇవ్వచ్చు ఎడ్యుకేషన్ పరంగా ఇస్తే ఇంకా వాళ్ళ లైఫ్లు బాగుపడతాయి అన్న ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి కోర్సు అనేది ఈ జేఎన్ఎన్వైసి కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఎవరైతే వాళ్ళు అప్లికేషన్ తీసుకున్నారో మేము కూడా వాళ్ళందరూ మేము కూడా ఎక్కడ తీసుకుని ఇలాంటి సర్వీస్ చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మళ్ళీ మరొకటి ఏంటంటే మా ఎంజిఆర్ గ్రూప్ స్మాల్ స్కేల్ తరఫు నుంచి మీలాంటి యువతకి అంటే ఒక టెక్నికల్గా సేఫ్టీగా నేర్చుకుంటున్నారు ఫైనాన్స్ సేఫ్ నేర్చుకుంటున్నారు మీకు తప్పనిసరి మీ అందరికీ ఎటువంటి ఉద్యోగాలు కానీ ఇక్కడ అయిపోయిన తర్వాత దీన్ని ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత ఎటువంటి ఉద్యోగాలు కావాలన్నా ఎటువంటి మీకు ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ కావాలన్నా మా ఎంజిఆర్ గ్రూప్ సంప్రదిస్తారు మాది గాజువాక చిలకంజల బస్సపడ హెచ్పిఎఫ్ బ్యాంక్ మేడపేనలోని ఎంఐ గ్రూప్ స్పాన్సర్ అలాగే మన సార్ నంబాల కృష్ణమూర్తి గారు కూడా మనకు 2 నిమిషాలు ఓకే సార్
యాక్చువల్గా సార్ ఇది 2007 నుంచి సార్ మాకు ముల్లెడి వెంకటరావు గారు బాగా పరిచయం అండి. ఈయన ఈ సేవా కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనడం, 10 మందికి ఉపయోగపడేటటువంటి కోర్సులు అంటే ఆయనకి తగినట్టుగా ఆయన ఒక టైలరింగ్ కానీ లేకపోతే ఒక క్యాండిల్ మేకింగ్ కానీ లేకపోతే ఒక అగ్గిపెట్టు తయారీ కానీ లేకపోతే చిన్న చిన్న కుటీర పరిశ్రమను కూడా ఏర్పాటు చేయించి ఆ రోజుల్లో 2008 టైంలో మా ఆధ్వర్యంలో మమ్మల్ని దగ్గర పెట్టి ఎయిడ్స్ పేషెంట్స్కి రోడ్డు పక్కన విశాఖ గాజువాకే కానీ లేకపోతే గంటేడ ఆ ఏరియాలో రోడ్డు పక్కన చిన్న చిన్న కూరగాయలు అమ్మడానికి అవకాశం లేకపోతే పండ్లు ఆ తర్వాత కాయగూరలు అలాంటివన్నీ కూడా తర్వాత వాళ్ళు ఏ వ్యాపారంలో అయితే వాళ్ళకి ఉద్యోగపు అవగాహన ఉందో వాళ్ళకి అవకాశాలు కల్పించి ఈ టీవీ రిపేర్ షాప్లు నిలవన్నీ కూడా ఆ రోజుల్లో చేయడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 90 న్యూస్.